Welcome to Archana's Vantillu. ఈ రోజు మనం మూలి పరాటా ఇంకో విధంగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ 3 ముల్లంగిల్ని గ్రేట్ చేసి వాటర్ పిండేసి పక్కన పెట్టాలి. తర్వాత కొత్తిమీర, 1-5 మిరపకాయలు తీసుకొని ఫైన్గా చాప్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు 1 గిన్నెలో గోధుమ పిండి 4 కప్స్, శనగపిండి 1 కప్, బియ్యం పిండి 2 టేబుల్ స్పూన్స్ తీసుకోవాలి. తర్వాత పసుపు 1/2 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, సాల్ట్ 2 టేబుల్ స్పూన్స్ తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కలుపుకున్న పిండిలో ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పచ్చిమిరపకాయలు వేసి కలుపుకోవాలి. తర్వాత ముల్లంగి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఏమైనా పరాటా తీసుకోవాలంటే పెరుగు కంపల్సరీ వేసుకోవాలి. సో నేను 1 కప్ పెరుగు తీసుకున్నా. ఇప్పుడు పిండిలో నిమ్మకాయ రసం 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. తర్వాత ఆల్రెడీ మన ముల్లంగిని గ్రేట్ చేసి పిండి పెట్టుకున్న జ్యూస్ని పిండిలో వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు పిండిలో ఆయిల్ వేసుకొని చపాతి పిండిలాగా కలుపుకోవాలి. మనం కలుపుకున్న పిండి 1 అరగంట వరకు నాననివ్వాలి. తర్వాత 1 రౌండ్ తీసుకొని దాని పరాటా లాగా రోల్ చేసుకోవాలి. స్టవ్ మీద 1 పెనం వేడి చేసి పరాటాని పెనం పైన వేసి 2 సైడ్స్ ఆయిల్తో కాల్చుకోవాలి. అంతే, చాలా ఈజీగా మూలి పరాటా రెడీ అయిపోయింది. ఈ పరాటాని వేడివేడిగా సర్వ్ చేయాలి. తినే ముందు పరాటా పైన బటర్ వేసుకొని తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది. మరి మీరు కూడా ఇంత మంచి మంచి రెసిపీస్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే అర్చనాస్ వంటిల్లు ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.